హలో ఎవ్రీవన్ నేను ప్రేమా అండి తమలపాకు బీటిల్ లీఫ్ పానాకు ఇన్ని పేర్లు ఉన్నాయి కదండి మనం అందరం ఎక్కువ యూస్ చేసే ఐటమ్ ఇది ఇలాంటి ప్లాంట్ ఇంట్లో ఉంటే మనకి మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయండి మనకి తెలిసింది ఇది తినడం వరకే కానీ ఈ ప్లాంట్ని మనం ఇంకా చాలా చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు స్కిన్కి హెయిర్ ఫాల్కి అన్నిటికీ కూడా యూజ్ అవుతుందనమాట ఆ విషయాలన్నీ ఈరోజు మనం తెలుసుకుందామండి అలానే ఈ ప్లాంట్ని మనం ఎంత ఈజీగా పెంచుకోవచ్చో చూసారా ఇలా గోడలకి అంటుకొని అలా పైకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట మనం ఏం సపోర్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు చక్కగా ఈజీగా గ్రోత్ ఉంటుందన్నమాట ఈ ప్లాంట్కి ఈరోజు మనం ఈ వీడియోలో స్టెమ్ కటింగ్తో తమ్మలపాకుని ఎలా పెంచుకోవచ్చు అలానే వీటికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఎలాంటి కేర్ తీసుకోవాలన్నది ఈ వీడియోలో మీరు చూస్తారండి తమలపాకు తీగజాతి మొక్క అండి ఇది పెప్పర్ ప్లాంట్ ఫ్యామిలీది అనమాట పెప్పర్ ప్లాంట్కి ఎట్లాంటి వాతావరణం కావాలో దీనికి కూడా అలాంటి వాతావరణమే కావాలి సరైన వాతావరణము సరైన వాటర్ ఇంకా ఎండ అన్నీ ఉన్నప్పుడు ఈ మొక్క థర్టీ ఫీట్ హైట్ వరకు కూడా పెరుగుతుందండి మీరు పెంచారంటే ఎలాంటి పెస్ట్ అటాక్ లేకుండా చాలా హెల్దీగా పెరిగే మొక్క అండి ఇది చాలామంది తమలపాకు మొక్కను పెట్టడం ఫెయిల్ అవ్వడం చాలాసార్లు జరుగుతూ ఉంటుంది కదా కానీ ఈసారి మాత్రం మీరు ఫెయిల్ అవ్వకుండా చక్కగా మీ ప్లాంట్ని పెంచుకోవడానికి ఎలా పెంచుకోవాలనేది ఈరోజు మీకు చెప్తానండి మన తమలపాకు మొక్క చనిపోతుంది అంటే మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది అంటేనండి వాటర్ వాటర్ ఇంకా ఎండ బాగా ఎండలో ఉన్న ప్రాబ్లమే అలానే వాటర్ ఎక్కువైనా ప్రాబ్లమే అనమాట ఈ మొక్కకి కొంచెం డెలికేట్ అనే చెప్పాలి కానీ సరైన వాతావరణం కల్పించినప్పుడు మనము చక్కగా పెరుగుతుందండి ఈ మొక్క మార్నింగ్ సన్లైట్ వచ్చేలాగా ప్లాంట్ పెట్టుకుంటే బెస్ట్ అండి బ్యాల్కనీస్లో కూడా చాలా బాగా పెరుగుతుంది టూ త్రీ అవర్స్ ఎండకి మనము ఈ మొక్కని పెంచవచ్చండి ఈజీగా ఎక్కువ ఎండ తగిలిన మనకి ఆకులు పండిపోయినట్టు అయిపోతూ ఉంటాయి అనమాట ఎల్లో కలర్కి వచ్చేస్తూ ఉంటాయి అవి చూసుకోవాలి ఇలాంటి స్టెమ్స్ మనము ఇలాంటి స్టెమ్స్ తోటి మనము మొక్కని పెట్టుకోవచ్చండి ఈజీగా ఈ స్టెమ్ కటింగ్స్కి నేను కట్ చేస్తున్నాను చూడండి గోడకి ఎలా పట్టుకుందో ఇది మనం ఏం సపోర్ట్ ఇవ్వకపోయినా గోడ సపోర్ట్ తీసుకొని గాలిలో ఉన్న మాయిశ్చర్ని ఆ వేర్ల ద్వారా తీసుకొని గ్రోత్ ఇట్లా ఉంటుందన్నమాట ఎంత హెవీ గ్రోత్ ఉందో చూసారా లీవ్స్ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో మీ మొక్కలు కూడా ఇలా పెరగాలి అంటే ఇలాంటి కేరే తీసుకోవాలండి ఇప్పుడు నేను చెప్తాను ఎలా చూసుకోవాలో మనం ఈ ప్లాంట్ని పూల కోసం పెంచట్లేదు కదండి ఆకుల కోసమే పెంచుతున్నాం కదా కాబట్టి మనము నైట్రోజన్ ఎక్కువ ఉన్న ఫర్టిలైజర్స్ని ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ కౌ మాన్యూర్ వర్మీ కంపోస్ట్ ఇంకా టీ పొడి ఇలాంటివన్నీ రెగ్యులర్గా ఇస్తూ ఉండాలండి ఇలా ఇస్తూ ఉన్నప్పుడు మనకి ప్లాంట్ ఇలా హెవీ గ్రోత్ ఉంటుందన్నమాట చాలా పెద్దగా పెరుగుతుందండి హెవీగా ఎలా ఉందో చూసారా గ్రోత్ త్రీ ఫ్లోర్స్ వరకు వెళ్ళిపోయిందనమాట ఇలాగా మీరు పెంచారంటే ఇలా పెరుగుతుందండి ఈ ప్లాంట్ అందుకే చాలా ఈజీ అండి కానీ కొంతమంది అవుతుంది చనిపోతుంది అంటున్నారు కదా అందుకనే చెప్తున్నాను చాలా ఈజీగా గ్రోత్ వచ్చే ప్లాంట్ అనమాట మీరు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదండి పాపం అలా గోడ ఏదో ఒకటి సపోర్ట్ చేసుకుని అలా పెరుగుకుంటూ వెళ్ళిపోతాయి అనమాట వేర్లు చూసారా ఇలాగ గోడకి టచ్ అయ్యి ఆ గోడలో ఉన్న మాయిశ్చర్ని తీసుకొని అలా పెరిగేస్తుంది అనమాట ఈ తమలపాకు చెట్టు ఇంత మంచి చెట్టు మన గార్డెన్లో తప్పకుండా ఉండాలండి టెరస్ గార్డెన్స్లో తప్పకుండా ఉండవలసిన మొక్క హెల్త్ బెనిఫిట్స్తో ఉన్న మొక్క కాబట్టి ఇది తప్పకుండా ఉండవలసిన మొక్క ఈ మొక్కకి పెస్ట్ అటాక్ ఏమి ఉండదు కాని అప్పుడప్పుడు మనము పుల్లటి మజ్జిగను స్ప్రే చేస్తే సరిపోతుందండి ఆ పుల్లటి మజ్జిగ కూడా ఫర్టిలైజర్ ఇంకా పెస్టిసైడ్గా యూజ్ అవుతుందనమాట అసిటిక్ నేచర్ ఉన్న సాయిల్ ఇష్టపడుతుందనమాట ఈ మొక్క మనము అలాంటి సాయిల్ని ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడప్పుడు ఇలాంటి పుల్లట ఇస్తే మనకి చక్కగా తయారవుతుందండి మొక్క ఇలా స్టెమ్స్ తెచ్చుకొని మనము స్టెమ్ కటింగ్స్ తోటి మొక్కల్ని పెట్టుకోవచ్చండి ఇసుక ఓన్లీ రివర్ హ్యాండ్ రివర్ హ్యాండ్లో నేను పెడుతున్నాను ఈ స్టెమ్స్ని ఇలా చిన్న చిన్న స్టెమ్స్ ఇలా నోడ్స్ ఉన్న స్టెమ్స్ తీసుకొని మనము ప్లాంట్ని కొత్త ప్లాంట్ని తయారు చేసుకోవచ్చండి చాలా ఈజీ అండి ట్వంటీ డేస్లో మీకు రూట్స్ వచ్చేస్తాయి చక్కగా గ్రోత్ స్టార్ట్ అయిపోతుంది అనమాట ప్లాంట్స్కి ఆల్రెడీ కనిపిస్తున్నాయి కదండి రూట్స్ లాగా రూట్స్ ఇంకా డెవలప్ అయిపోతాయి అనమాట మనకి ఈ రివర్ సైండ్లో పెట్టగానే మనకి చక్కగా వస్తాయి మొక్కలు వాటర్ మాత్రం స్టోర్ అవ్వకుండా ఉండేలా చూసుకోవాలండి ఈ రివర్ హ్యాండ్లో అయితే మనకి వాటర్ స్టోర్ అవ్వడం అనేది జరగదు కదా తర్వాత ఈ రూట్స్ వచ్చాక మాత్రం మనము రిపోర్టింగ్ చేసుకునేటప్పుడు కొంచెం రివర్ శాండ్ ఎక్కువ పర్సెంటే ఉండేలా చూసుకోవాలి అప్పుడు మనకి ఈ ప్రాబ్లం లేకుండా ఉంటుంది రూట్ రాట రావడం కానీ ఇంకేమీ ప్రాబ్లం లేకుండా ఉంటాయన్నమాట మనం ఈ పానాకుల్ని మౌత్ ఫ్రెషనర్ ఇంకా డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి వాడుతూ ఉంటాం కదండి అంతేకాకుండా అవి వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ ఇంకా స్కిన్ లైట్నింగ్ ఏజెంట్స్ ఉంటాయన్నమాట ఈ ఇన్ఫెక్షన్ ర్యాషెస్ ఉన్నప్పుడు ఈ పానాకులను ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వాటర్లో వేసి స్నానం చేస్తే రిలీఫ్ వస్తుందండి రోజుకు ఒక ఆకు తినడం వల్ల టాక్సిన్స్ని తీసేసి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది అలానే హెయిర్ ఫాల్ని కూడా తగ్గిస్తుంది దీంట్లో పాలకూర కంటే టెన్ టైమ్స్ ఎక్కువ ఐరన్ ఉంటుందండి అలానే సి విటమిన్ కాల్షియం ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి వెయిట్ లాస్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ పానాకు ఇలా మొక్కల్ని స్టెమ్స్ పెట్టుకున్నాక మనము ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు ఒక కొంచెం ఎక్కువ నీడలో ఉండేలా చూసుకోవాలి తర్వాత కొంచెం టూ త్రీ అవర్స్ ఎండ తగిలేలా చూసుకోవాలండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ